బుడ్రాయి సెంటర్ వద్ద ఫ్రెండ్స్ టు సర్వీస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తంగెళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తంగెళ్ల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. కనిపించని దేవుడైనా కనిపించిన అమ్మ తరువాతే, కనుక ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, వారిని ఇబ్బంది పెట్టకుండా చివరి దశలో భోజనం పెట్టాలన్నారు. ప్రపంచంలో అన్నింటిలో కల్తీ ఉంటుంది, కానీ అమ్మ ప్రేమలో మాత్రం కల్తీ ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ టు సర్వీస్ ఫౌండేషన్ సభ్యులు, ఎర్రపతినేని యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మదర్స్ డే సందర్భంగా ఈరోజు మదర్ సత్యంద్ర సేవా సంస్థ నాగేళ్ల రత్నం సుమతి గారు ఆధ్వర్యంలో శంకర్ కంటి వారి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈరోజు మన నారాయణపురం నడిపూడి పంచాయతీలో ఇంత పెద్ద ఎత్తున ఉచిత కంటి ఆపరేషన్ల కోసం శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మదర్ స్వచ్ఛత సంస్థ వారికి ముందుగా మా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా వారికి వైద్య పరీక్షలు చేసి అందరికి కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి కూడా మీరందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన 9 మండలాలు, పల్నాడు ప్రాంతంలో ఉన్న 9 మండలాల నుంచి విశేషంగా జనాలు రావడం జరిగింది. మీరందరూ కూడా సమన్వయం పాటించి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా వైద్య పరీక్షలు చేయించి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆపరేషన్లు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బస్సులు కూడా నేను ఏర్పాటు చేసి మీకు డేట్లు ఇచ్చి ఆ డేట్ల ప్రకారం మీ అందరినీ శంకర్ కంటి హాస్పిటల్ కాకాలికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు జరిపి తిరిగి తదుపరి నిన్ను తిరిగి మీ ఇంటికి చేసేటువంటి కార్యక్రమం ఈ మదర్ సత్యంద్ర సేవా సంస్థ తీసుకుంది. కాబట్టి మీరందరూ ఎవరు కూడా అధైర్యపడకుండా ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించండి. ఎందుకంటే అనుకున్న దానికంటే మరి ఎక్కువ మంది రావడం జరిగింది. దానిలో భాగంగానే అనేక ఏర్పాట్లు కూడా మేము చేశాను. కాబట్టి ఎవరైనా కొంచెం అసౌకర్యంగా ఉన్నా కానీ మీరు దీన్ని సమన్వయం పాటించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజల సంస్థకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ విశేషమైనటువంటి టీచర్స్ కి, రాజకీయ నాయకులకి, ప్రజానికానికి, ఉపాధ్యాయులకి, అదేవిధంగా జేవీబి జిల్లా కార్యదర్శి అయినటువంటి హనుమంతరావు గారికి, అదేవిధంగా మా మిత్రులకి, ప్రతి ఒక్కరు కూడా భద్ర, అదేవిధంగా రకరకాల సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత